పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకి ఆందోళన పెరుగుతోంది. అతిగా కార్బన్ ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం మరింతగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు ముందుకొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జపాన్ వాహన తయారీ సంస్థ టొయోటా విద్యుత్ కార్లను తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. అదే ఎక్స్ ప్రోలాగ్. ఈ ఎలక్ట్రిక్ కార్ను మార్చి 15న విడుదల చేశారు. సి ఆకారంలో ఎల్ఈడి లైట్లతో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది ఎక్స్ ప్రోలాగ్ కారు. అంతేకాదు, చూడగానే ఆకట్టుకునేలా ఈ కారును రూపొందించింది టొయోటా సంస్థ. లార్జ్ క్రాస్ ఓవర్లను కలిగి ఉండి మినీ వ్యాన్లా కనిపిస్తోంది. ఈ కారుకు సంబంధించిన వేరియంట్లు, ఫీచర్లు లాంటి మరిన్ని వివరాలను విడుదల రోజునే వెల్లడించారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ సపోర్ట్ ఇందులో ఉంది. వైవిధ్యమైన బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లున్నాయి. ప్రస్తుతానికి ఈ కారును ఐరోపాలో మాత్రమే విక్రయించనుంది టయోటా సంస్థ. దీంతో పాటు జపాన్లో తయారు చేయనుండడం వల్ల ఆ దేశంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్లో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై క్లారిటీ లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ వాహనం టొయోటాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకొనుంది. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్, సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.